జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు. నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు. నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, జీవజలములు, జీవజలములు. ఒక వ్యక్తి విదేశాలకు ప్రయాణమై వెళ్తూ తన దాసులను పిలిచి వారి వారి సామర్థ్యం బట్టి ఒకనికి 5 లక్షలు, మరొకనికి 2 లక్షలు, మరొకనికి 1 లక్ష రూపాయలు అప్పగించాడు. ఆ సొమ్ముతో ఈ దాసులు ఏం చేశారంటే, చాలా కాలం అయిన తర్వాత వారి యజమానుడు వచ్చి వారి దగ్గర లెక్కలు చూశాడు. అప్పుడు 5 లక్షలు తీసుకున్న దాసుడు వచ్చి, అయ్యా, తమరు నాకు 5 లక్షలు అప్పగించారు కదా, ఇదిగోండి, వ్యాపారం చేసి మరో 5 లక్షలు సంపాదించాను అని చెప్పాడు. 2 లక్షల రూపాయలు తీసుకున్న దాసుడు వచ్చి, అయ్యా, తమరు నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు కదా, వ్యాపారం చేసి మరో 2 లక్షలు సంపాదించాను అని చెప్పాడు. అందుకు యజమానుడు ఎంతో సంతోషించి వారితో ఇలా చెప్పాడు, తనకిచ్చిన 1 లక్ష రూపాయలు భూమిలో పాతేసిన దాసుడు దాన్ని తిరిగి తెచ్చి తన యజమాని చేతిలో పెట్టి ఇలా అన్నాడు, నీవు నాకిచ్చిన నీ 1 లక్ష రూపాయలు తిరిగి తీసేసుకో, నాకు తెలుసు నీవు కఠిన హృదయం గలవాడివి, అందుకే 1 రూపాయి కూడా తీసుకోకుండా 1 లక్ష రూపాయలు నీ చేతిలో పెట్టేశాను. ఇలా పలికిన ఆ దాసుతో యజమానుడు, సోమరువైన చెడ్డదాసుడా, నేను కఠిన హృదయం గలవాడినని నీకు తెలుసా, అలా అయితే నా సొమ్మును కనీసం బ్యాంకులోనైనా పెట్టి ఉంటే వడ్డీతో సహా తీసుకునేవాడిని కదా అని చెప్పి తన దాసులను పిలిచి వారికి ఇలా ఆజ్ఞాపించాడు, వీడి దగ్గరున్న 1 లక్ష రూపాయలు తీసేసి 10 లక్షలు కలిగి ఉన్న వానికి ఇవ్వండి, అభివృద్ధిని ఆశిస్తూ ప్రయాసపడే వారికే ఇంకా ఇవ్వబడుతుంది, ఆ అభివృద్ధి లేని వాని దగ్గర నుండి వాడికి కలిగి ఉన్న కొంచెం కూడా తీసివేయబడుతుంది. పొంది
లక్షలు పొందినవాడు వ్యాపారం చేశాడు, రెండుకు రెండు సంపాదించి 4 లక్షలు చేశాడు. 1 లక్ష పొందినవాడు భూమిలో దానిని పాతేశాడు, ఎదుగు బొదుగు లేకుండా సుమరి వాడైపోయాడు. 1 లక్ష పొందినవాడు భూమిలో దానిని పాతేశాడు, ఎదుగు బొదుగు లేకుండా సుమరి వాడైపోయాడు. నమ్మకమైన వారు. నిన్న దేవుణ్ణి ఘనపరచడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అని నిన్న నేర్పించాను. దేవుణ్ణి ఘనపరచడం అనేది మన జీవితం యొక్క గురి. దాని మీద మొత్తం మన జీవితం ఆధారపడి ఉంది. దేవుణ్ణి ఘనపరిచేవారు తమను తాము పూర్తిగా తగ్గించేసుకోవాలని నేర్చుకున్నాం. దేవుణ్ణి ఘనపరిచేవారు తాము 0లో ఉండాలి, సబ్ 0లో కూడా వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు పేరు బయటికి రాకూడదు, యేసుక్రీస్తే హెచ్చించబడాలి అని నేర్చుకున్నాం. ఓకే, మరి దేవుణ్ణి ఘనపరిచేవారు నమ్మకమైన వారుగా కూడా ఉండాలి. అది ఈరోజు నేర్చుకుంటున్నాం. నమ్మకమైన వారు కావాలి ఆయనకి. దాని గురించిన కొన్ని విషయాలు మనం దేవుని వాక్యం చదువుదాం. గమనించండి, పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడట. ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే గమనించండి, 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి, అది గమనించండి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. గమనించండి, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. అతని యజమానుడు, భళ నమ్మకమైన మంచిదాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడిని వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయేవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనుము అని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయేవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడినని నీవెరుగుదువా, అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని యుద్ధనే అని చెప్పి ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును,
లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునను. గమనించారా, ఈ తలాంతుల ఉపమానం మనం ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఇందులో కొన్ని విషయాలు మళ్ళీ ఈరోజు తలపోసుకుందాం. ఒకడికి 5 తలాంతులు, మరొకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు, ఎవని సామర్థ్యము చొప్పున వానికి. గమనించారా ఆ టెక్స్ట్లో ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. అంటే నీకు ఎంత ఎబిలిటీ ఉందో, నీకు ఎంత టైం ఉందో, నీకెంత నాలెడ్జ్ ఉందో, నీకెంత గుడ్ విల్ ఉందో దాన్ని బట్టే, అంతకు మించి కాదు కదా. నీవు మోయలేని భారం ఆయన అయితే నీ మీద మోపడు, నువ్వు మోయగలిగినంత భారమే మోపుతాడు. అదనమాట దాని అర్థం. ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి ఏం చేశాడు, వాటితో వ్యాపారము చేశాడు, మరి 5 సంపాదించాడు. రెండో వాడు ఏం చేశాడు, 2 తీసుకున్నవాడు కూడా మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్మును దాచిపెట్టాను. గమనించారా, ఏంటి అసలు యజమాని దేనికి ఇచ్చాడండి, దీన్ని మీకు ఇస్తాను మేనేజ్ చేయమని. మేనేజర్, దే ఆర్ మేనేజర్స్. భూమి తవ్వి దాన్ని దాచిపెట్టాలంటే వీళ్ళకి ఇవ్వక్కర్లేదండి. 4 కూలోళ్ళని కూడా పిలవచ్చు కదా, 4 కూలోళ్ళని పిలిచి, ఒరే నాయన నేను ఊరికి వెళ్తున్నాను, ఇది ఎక్కడైనా దాచి నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వండి అంటే పలుగు పారా పట్టుకుని వెళ్ళి వాళ్ళు దాన్ని గొయ్యి తీసి దాచిపెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారు. నువ్వు చదువుకున్నాడువి, నువ్వు చేయగలవు, నీకు జ్ఞానం ఉంది, నీకు మాట్లాడడానికి నోరుంది, చూడడానికి నీకు కళ్ళున్నాయి, వివేచించడానికి నీకు జ్ఞానం ఉంది, నీకు నేను తలాంతులు ఇచ్చాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా. ఒక కూలవాడు చేయాల్సిన పని నువ్వు చేయడం ఏంటి అసలు. నువ్వు నీకు ఇంత చదువు ఉండి, ఇంత పిలుపు ఉండి, చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు ఇచ్చిన ట్రైనింగ్ ఉండి, చర్చిలో ఇన్ని ప్రసంగాలు విని, నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఒక కూలవాడు చేసే పని నువ్వు చేసి మళ్ళీ నా మీద మాట్లాడతావా అంటాడు. ఒక కూలవాడు ఎవడు, ఏమి చదువు సంధ్య లేనోడు, ఏ అవకాశం లేనోడు, వాడు చేసే పని అది. పిలుపు లేనోడు, సంఘంతో సంబంధం లేనోడు, ఏదో యేసు ప్రభు అని తెలుసుకున్నారు అంతే, అంతకుమించి ఏమి తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటి వాడు చేసే పని నువ్వు చేస్తావా? అసలు నీ సామర్థ్యం ఏంటి, నీ ఎబిలిటీ ఏమిటి? నీ సామర్థ్యానికి నీ ఎబిలిటీకి సరిపడా పని నేను ఇచ్చాను కదా, అది ఎందుకు వదిలేసావు? నీ సామర్థ్యానికి నీ ఎబిలిటీకి నీ శక్తికి మించి ఇవ్వలేదు కదా, ఆ లోపలే ఇచ్చాను. కానీ నువ్వు ఎందుకు చేయట్లేదు, చేయకుండా కబుర్లాడుతున్నావా? యజమానుడికి చాలా కోపం వస్తుంది. వాడట భూమి తవ్వి దాచిపెట్టాడు. పూర్వం ఇస్రాయేల్కి ఆ పాడ వాళ్ళు ప్రత్యేక ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం చేస్తూ వాళ్ళు చేసిన తిరగబాటు వల్ల 40 సంవత్సరాలు తిరిగారు కదండి అరణ్యంలో. ఈ 40 సంవత్సరాలు తిరిగేటప్పుడు కూడా దేవుడు ఏం చేసావంటే వాళ్ళు కొన్ని క్రమశిక్షణ నేర్పించాడు, శుచి శుభ్రత నేర్పించాడు, హైజీన్ కండిషన్స్ నేర్పించాడు. ఎందుకంటే 600,000 కాల్బలం, మళ్ళీ వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పశువులు ఇవన్నీ కూడా ఎంతో శుభ్రంగా ఉంటే తప్ప, లేకపోతే ఇలాగా వైరస్ వ్యాప్తి వచ్చేస్తే వ్యాపించి ఎప్పుడు చచ్చిపోదురు వాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే శుభ్రం నేర్పించి, ఇదిగో ప్రత్యక్ష గుడారం ఎక్కడ వేస్తారో అక్కడ ఒకవైపు 3 గోత్రాలు, ఇంకోవైపు 3 గోత్రాలు, ఇంకోవైపు 3 గోత్రాలు, ఇంకోవైపు 3 గోత్రాలు, 3 గోత్రాలు ఒక సిస్టమేటిక్గా మీరు గుడారాలు వేసుకోండి. ఆ తర్వాత ఎవరికైనా మరి శుభ్రత కావాలి, మీ పాళ్యంలో నేను సంచరించాలంటే పరిశుద్ధంగా ఉండాలి, నీట్గా ఉండాలి మీ పాళ్యం, అప్పుడే మీ పాళ్యంలో సంచరిస్తారు. కాబట్టి ఉదయాన్నే లేచిన తర్వాత మార్నింగ్ కాల్స్ అంటారు అన్నమాట,
మీ కాలకృత్యాలు పాళ్యంలో ఎక్కడ పడితే అక్కడ వేసేయడానికి వీలు లేదు. మీరు పాళ్యం వేళ్ళకి పిడికి వెళ్ళి గొయ్యి తీసి అందులో టూ సైడ్ వేయాలట. మీరు మీరు వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా ఎక్కడ పడితే అక్కడ పాళ్యం అంతా కూడా మీరు జల్లేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కడు బొరిగుంచుకోవాలట. ప్రతి ఒక్కడు బొరిగుంచుకోవాలి. ఆ బొరిగుంచుకొని పాళ్యం వేళ్ళకి పిడికి వెళ్ళి వాడు గొయ్యి తీసి అందులో టూ సైడ్ చేసి ఆ గొయ్యి కప్పేసి మళ్ళీ పాళ్యం లోపలికి రావాలి. అంత శుభ్రంగా ఉండాలన్నాడు. పిల్లలు అలాగే చేస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను ఒకసారి. పిల్లలు ఇలా చిన్న గొయ్యి తీస్తాయి. ఆవిడ గొయ్యి తీసి అందులో వన్ సైడ్ టూ సైడ్ అని చేసేసి మళ్ళీ గొయ్యి కప్పేస్తాయి. చాలా భలే జ్ఞానం ఇచ్చాడు దేవుడు పశువులకి పక్షులకు కూడా. ఆ పని మనుషులకు చెప్పాడు. ఇస్రాయేలు చాలా సంవత్సరాలు అలాగే చేస్తూ వచ్చారు. అయితే వీడికి అది జ్ఞాపకం ఉందేమో తలాంతరి పాతాడండి గొయ్యి తీసి. ఒకటి రెండు పాతాల్సినవి స్థానంలో దేవుడిచ్చిన తలాంతిని పాడతాడంటే దేవుడిచ్చిన తలాంతికి వాడిచ్చిన విలువేంటి చెప్పండి? అంతేనా? దేవుడిచ్చిన తలాంతికి వాడిచ్చిన విలువేంటి? అశుద్ధంకి ఎంత విలువ ఇచ్చాడో అంతే విలువ ఇచ్చాడనమాట. నయం ఇంకా అది అది మళ్ళీ తీసి యజమానికి ఇచ్చాడు జ్ఞాపకం ఉంచుకొని. అంటే బహుశా మామూలుగా ఒకటి రెండు పాతే అక్కడ ఏమో గుర్తు పెట్టుకోకలేదు. దీనికి మాత్రం చిన్న కర్రపూలు పెట్టి ఉంటాడు అక్కడ పాతిన దగ్గర కర్రపూలు పెట్టుకుని మళ్ళీ యజమానుడు వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసి మళ్ళీ యజమాను చేతికి ఇచ్చాడు. దానికి అనుకుంటూ మట్టి అంతా నిలిపెడలేదు మరి తర్వాత తెలియదు కానీ మొత్తం యజమాను చేతులు పెట్టి ఇదిగో నీది నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే అసలు యజమానుడితో వీడి కనెక్షనే లేదనమాట. యజమానుడితో కనెక్షన్ అంటే నమ్మకత్వం లేనివాడు పరిస్థితి అలా ఉంటుందన్నమాట. నమ్మకత్వం లేనివారు అలా జీవిస్తారు. నమ్మకత్వం లేనివాడు యజమానుడితో కనెక్షన్ ఉండదు. ఇక్కడ కూర్చున్న కుటుంబాలలో ఎంతమందికి యేసు క్రీస్తుతో డైరెక్ట్ కనెక్షన్ లేదో వాళ్ళు నమ్మకంగా ఉండలేరు. వాళ్ళు దేవునికి నమ్మకమైన దాసులు కాలేరు. యేసు క్రీస్తుతో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. యేసు క్రీస్తుతో వారికి రిలేషన్షిప్ ఉండాలి. యేసు క్రీస్తు నా రక్షకుడు, నా దేవుడు, నా యజమాని అని వాళ్ళు చెప్పుకోగలగాలి. అప్పుడే వాళ్ళు నమ్మకంగా ఉండగలరు. ఆ కనెక్షన్ లేనడు ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో, ఇగో నేను పాతి పెట్టేశాను, భూమిలో దాచిపెట్టేశాను, ఇంకేం కబుర్లు ఆడతారు తెలిసినాడు. ఒకసారి గమనించండి. ఓకే, అక్కడ ఏమంటాడంటే 24 చూడండి, 24. తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడు అని. అయినా కఠినుడివి నువ్వు అని నాకు తెలుసు ముందే, కాబట్టి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అలా ఉన్నాడు ఆడు కబుర్లు. ఏం చెప్తున్నాడు? నువ్వు విత్తన చోట నువ్వు కఠినాత్ముడివి, చల్లని చోట పంట కూరుస్తావు నువ్వు, కాబట్టి నువ్వు కఠినాత్ముడు నాకు తెలుసు. నీ సగో నీ తలాంతు బాబు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి నష్టపోకుండా 100% నువ్వు ఎంత ఇచ్చావో అంత ఇచ్చాను, ఏదో పెద్ద గొప్పలాగా మాట్లాడుతున్నామట. వాడికి కలిగిన బిరుది ఏంటి తెలుసండి? సోమరువైన చెడ్డ దాసుడా. ఏమంటాడు? ఇదిగోండి, అందుకు అతని యజమానుడు వాడిని చూచి సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారు యుద్ధ ఉంచవలసినది. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునేందునే. అంటే అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పంటే బ్యాంకులో వేస్తే బాగుండేది కదా, బ్యాంకులో వేస్తే ఇన్ని సంవత్సరాలకి కొంత ఇంట్రెస్ట్ అయింది కలిసేది కదా. ఇప్పుడు 100,000 అనుకోండి, ఒక తలాంతి అంటే 100,000 అనుకుందాం. 100,000 బ్యాంకులో వేసేస్తే సంవత్సరానికి 2,000 3,000 వడ్డీ కలుస్తుంది కదండి.
ఒక 10 సంవత్సరాలు అనుకోండి, 10 సంవత్సరాల్లో ఒక 30,000 అంతా కలుస్తుంది కదా. అది ఆ యజమానుడు అంటున్నాడు, నా సొమ్ము దాచిపెట్టి భూమిలో పాతి పెట్టాడు ఏంటి? సోమరుడివి నువ్వు, నీకు పని చేయడం ఇష్టం లేదు, బద్దకిష్టోడివి నువ్వు, బద్దకస్తుడివి నువ్వు, సోమరుడు నువ్వు, చెడ్డవాడివి నువ్వు, మంచివాడివి కాదు. నీ మనసు అంతా చెడ్డది, నీ ఆలోచనలు చెడ్డవి, నీ తలంపులు చెడ్డవి, నీ క్రియలు చెడ్డవి, నీ ప్రవర్తన చెడ్డది, చెడ్డకు నువ్వు లొంగిపోయావు, నువ్వు చెడ్డ నుండి బయటపడలేకపోతున్నావు, చెడ్డకి దాసుడు అయిపోయావు నువ్వు, నువ్వు చెడ్డవాడివి, నువ్వు సోమరుడు, పని చేయడానికి నీకు ఇష్టం లేదు, పనివాడు జీతానికి పాత్రుడు, నువ్వు పని చెయ్యవు, నీకు జీతం దొరకదు, నువ్వు ఆలోచించవు, నువ్వు చురుగ్గా ఉండవు, మెలకుగా ఉండవు, నువ్వు నువ్వు బద్ధకంగా ఉంటావు, నువ్వు మందంగా ఉంటావు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ప్రభు తీవ్రత కలవారై ప్రభువును సేవించాలని బైబిల్ ఉంది కదా. నీలో తీవ్రత లేదు, నీలో ఫోర్స్ లేదు, కాబట్టి నా తలాంతులు నువ్వు వ్యర్థపరచావు. ఈ విషయాలన్నీ మనకు మనం అన్వయించుకుందామండి. ఈ మాటలన్నీ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అన్వయించుకొని ఆలోచించుకోవాలి. నేను చెప్తుంటే ఎవరినో మీరు గుర్తు తెచ్చుకోకండి, అల్లాళ్ళు ఇలాగే ఉన్నారు కరెక్టే. అలా మా చర్చిలో ఒక ఫ్యామిలీ ఉంది, కరెక్ట్గా పాస్ట్గా చెప్పిన మాటలు వాళ్ళకి బాగా తగులుతాయి. అంటే నీ తగలం అన్నమాట. చాలామంది అండి బైబిల్ వాక్యం వినేటప్పుడు ఈ మాటలు ఎవరికి తగులుతాయో అవందరూ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదొక మోసం, సైతాన్ గారి మోసం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంతే, మా అక్కతో మాట్లాడాడు, మా అన్నయ్యతో మాట్లాడాడు, ఆ తర్వాత విషయం, మా మమ్మీతో మా డాడీతో మాట్లాడాడు, మా పొరుగింటోళ్ళతో మాట్లాడాడు, తర్వాత విషయం, ముందు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలి. నమ్మకం లేనివాడు ఇలా ప్రవర్తిస్తాడు, నమ్మకం ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు తర్వాత మాట్లాడుకుందాం. నమ్మకం లేనివాడు చెడ్డవాడుగా ఉంటాడు, నమ్మకం లేనివాడు సోమరాడుగా ఉంటాడు, నమ్మకం లేనివాడు చురుకుదనం లేకుండా ఆత్మను తీవ్రత లేకుండా ఉంటాడు. నమ్మకం లేనివాడు యజమానుని తన సొంత యజమానిగా గుర్తించడు. నమ్మకం లేనివాడు వాడు యజమానుని తనకు అప్పచెప్పింది ఆ భాగ్యం ఆ బాధ్యత తీసుకోడన్నమాట. కాబట్టి వాడు సోమరమైన చెడ్డ దాసుడా అని పిలిపించుకున్నాడు. అయితే 5 తలాంతులు తీసుకున్నాడు, మరొక 5 తలాంతులు సంపాదించారు కదా, వాళ్ళ సంగతి చూద్దాం. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, నీవు నాకు, ఆడేమన్నాడు, నీది నీకు అన్నాడు, నీది నీకు అంటున్నాడు. కానీ 5 తలాంతులు తెచ్చి తీసుకున్నాడు, నీవు నాకు అప్పగించావు అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితిని నీకోసం అన్నాడు. అదే తీసుకొచ్చాడు. అతని యజమానుడు ఏమంటాడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. ఎంత మంచి మాట్లాడండి, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నియమిస్తాను, అంతేకాదు నీ యజమాని సంతోషంలో నీకు కూడా పార్ట్, నువ్వు కూడా భాగస్తునివే. బిల్ గేట్స్ పేరు విన్నారు మీరు, బిల్ గేట్స్. ఇప్పుడు మన కంప్యూటర్లు అన్నీ అవే మైక్రోసాఫ్ట్ ఓఎస్తోనే మనం నడిపిస్తున్నాం మన కంప్యూటర్స్ ఎక్కువ. ఈ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మొదలుకొని బ్రౌజర్ ఇంకా చాలా ఉన్నాయండి వాళ్ళవి. ఆ బిల్ గేట్స్ తాలూకా విధానం ఏంటంటే, తన తర్వాత ధనవంతులైన వారు తన కంపెనీలో తన పార్ట్నర్స్ అయ్యి ఉండాలనుకుంటాడు, తన కంపెనీలో ఉన్న పార్ట్నర్స్కి షేర్ ఇస్తూ ఉంటాడు లాభాల్లో. ఎప్పుడు కూడా తనే ధనవంతుడు అయితే నా నెక్స్ట్ ధనవంతుడు నా కంపెనీ వాడు అయ్యి ఉండాలనుకుంటాడనమాట. నీ యజమాను సంతోషంలో పాలి భాగస్థులుగా ఉండమని పిలవడం లేడదన్నమాట. యేసుక్రీస్తు తన ఆస్తిలో తన సంతోషంలో మనల్ని పాలి భాగస్థులుగా ఉండమని పిలుస్తాడు. ఎవరు? నమ్మకమైన వారిని.
తమ పనిలో, చిన్న పనిలో, చిన్న కార్యములో ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో పెద్ద పెద్ద అధికారాలు సంపాదించుకుంటారు. గనుక ఆ నమ్మకత్వం అనేది మనకి ఇప్పుడు చాలా చాలా అవసరం. డబ్బులో నమ్మకత్వం అవసరం అండి, అప్పగించిన పనిలో నమ్మకత్వం అవసరం, మరి దేవుని సేవ చేయడంలో, సువార్త చెప్పడంలో నమ్మకత్వం అవసరం, దేవుని సందులో దేవుని ఆరాధించడంలో నమ్మకత్వం, అన్నిట్లో నమ్మకత్వం కావాలి. భార్య భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి, మళ్ళీ భర్త భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నమ్మకంగా ఉండాలి, పిల్లల దగ్గర తల్లిదండ్రులు కూడా నమ్మకంగా ఉండాలి. అదేంటి సార్, పిల్లల దగ్గర తల్లిదండ్రులు నమ్మకంగానే ఉంటారు కదా, అందరి దగ్గర అలా సార్, పిల్లలతో అబద్ధాలు ఆడే తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలతో అబద్ధాలు ఆడి పిల్లల్ని తప్పుదోవ తప్పి పట్టించే తల్లిదండ్రులు ఉన్నారు, కాబట్టి వారు తల్లిదండ్రులుగా నమ్మకత్వం కోల్పోవడం అనమాట అది సంగతి. గనుక నమ్మకత్వం నాలో, నాకు నేను నమ్మకంగా ఉండాలి, నా కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, నా బాధ్యతల విషయంలో సమాజంలో నేను నమ్మకంగా ఉండాలి, నమ్మకం కావాలి. ఇప్పుడు ఢిల్లీలో నిజాముద్దీన్లో మర్కజ్కి వెళ్ళి చాలామంది ఆయా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళు కరోనా వైరస్ని వ్యాపింపజేసేస్తే వాళ్ళ నమ్మకత్వం లేదు సమాజంలో, వాళ్ళ సమాజ విషయంలో వాళ్ళు నమ్మకంగా లేరు. వాళ్ళు ఏం చేయాలి, వెంటనే ఆయా హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకుని ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు మెడికేషన్కి వెళ్ళాలి. అలా అయితే ఇంత ఘోరం జరిగిపోయేది కాదు కదా. వాళ్ళలో సమాజ విషయంలో నమ్మకస్తులు లేరు. చివరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటించారు, వాళ్ళ ఏరియాలో అంటించారు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ నమ్మకత్వం అనేది ప్రతి విషయంలో ఎవరు చూడట్లేదు కదా అని కాదు, అందరూ చూస్తున్నారు అన్నట్టుగా మన పనులు చేయాలండి. ఎవరు చూడలేదు కదా నేను చేతులు కడుక్కోపోయినా పర్వాలేదు, ఎవరు చూడలేదు కదా నేను ఎలాగున్నా పర్వాలేదు, ఎవరు చూడలేదు కదా. దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు అన్ని చూస్తున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీవు నమ్మకంగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. అప్పుడు ఆయన ఏమంటాడండి, బడ నమ్మకమైన మంచిదాసుడా. సరిగ్గా అదే మాట రెండు తలాంతులు తీసుకున్న వాడితో కూడా అంటాడు 22వ వచనం. అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుల సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. మీరు గమనించారా, 5 తలాంతులు తీసుకున్నవాడు మరొక 5 తలాంతులు తెచ్చినప్పుడు ఏ ఏ మాటలు చెప్పాడో ఎగ్జాక్ట్గా అవే మాటలు 2 తలాంతులు తీసుకుని వెళ్ళి మరొక 2 తలాంతులు సంపాదించిన వాడితో కూడా చెప్పాడు. అర్థమవుతుంది, ఎగ్జాక్ట్గా నమ్మకమైన మంచి దాసుల. అసలు మంచి నమ్మకమైన దాసులే కాదు, ముందు నమ్మకత్వానికి ఆయన ప్రయారిటీ ఇచ్చాడు, నమ్మకత్వం. కొంతమంది ఉంటారండి 1 కోటి రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే అనా పైసలతో మళ్ళీ అప్పచెప్తారు, 1 రూపాయి తేడా లేకుండా. అలాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు, యేసుప్రభు బిడ్డలు. వాళ్ళ చేతికి మనం ఏదైనా అప్పచెప్తే చాలా మనం గుండె మీద చేసుకుని ధైర్యంగా ఉండొచ్చు, ఎక్కడ తేడా రానివ్వరు అనమాట. అలాంటి అద్భుతమైన దేవుని బిడ్డలు ఉన్నారండి, నమ్మకస్తులు, చాలా నమ్మకస్తులు. గనుక అటువంటి నమ్మకత్వంకి మంచి రివార్డు ఉంది, నీ యజమాని సంతోషంలో పాలి భాగస్థుడిగా ఉండు, అనేకమైన వాటి మీద నియమిస్తాను అంటే నీకు గొప్ప గొప్ప ప్రమోషన్స్ ఇస్తానంటున్నాడు. గనుక ప్రియులారా, నమ్మకత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యత, అది మనం బిడ్డలకు నేర్పించాలి ఇంట్లో. మన చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి యెహోవా నా కాపరి అని నేర్పిస్తాం కదండి, అలాగే బళ నమ్మకమైన మంచి దాసుడా అని కూడా నేర్పించి అలా దేవుడు నిన్ను పిలవాలి. నిన్ను నా దేవుడు, మన దేవుడు బళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలి, అలా మనం జీవించాలి అని పిల్లలకు కూడా మనం నేర్పించాలన్నమాట. చాలా మంది పిల్లలు, మా డాడీ మాకు నేర్పించాడండి నీతి నిజాయితీ ధర్మం
యథార్థత మా డాడీ నాకు నేర్పించాడు అని సాక్ష్యం చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడతాను. అలాంటి డాడీని బట్టి నేను దేవుని స్తోత్రం చెల్లిస్తాను. ఎస్, డాడీ మమ్మీలు బిడ్డలకు ఎప్పుడైతే నేర్పిస్తారో, బాలుడు నడవలసిన త్రావును చిన్నప్పుడే వారికి నేర్పిస్తే ముసలివాడైన తర్వాత కూడా తప్పిపోడటండి. అలాంటి అద్భుతమైన శక్తి డాడీకి మమ్మీకి ఉంది. గనుక ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు ఒక రివార్డు పొందారు. బలా నమ్మకమైన మంచి దాసురా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి, నిన్ను అనేక వాటి మీద నియమించదును, నీ యజమాను సంతోషంలో పాలు భాగస్థులుగా ఉండము. నేను అనుకుంటానండి, ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి అన్నాడు. నేను ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో లాగుతున్నాను. బైబిల్లో వాళ్ళు కనబడరు కానీ నాకు వాళ్ళ జ్ఞాపకం వస్తున్నారు. 5 తలాంతులు తీసుకుని మరొక 5 సంపాదించినవాడు, 2 తలాంతులు తీసుకుని మరొక 2 సంపాదించినాడు, వాళ్ళ తల్లిదండ్రులు నాకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ పిల్లల్ని చక్కగా ట్రైనప్ చేశారు, నమ్మకత్వంలో ట్రైనప్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నమ్మకం కూర్చిన సంభాషణ ఉంటారన్నమాట. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు అంతా నమ్మకత్వం. డాడీ మమ్మీ విషయంలో నమ్మకంగా ఉన్నాడు, మమ్మీ డాడీ విషయంలో నమ్మకంగా ఉంది, పిల్లల విషయంలో తల్లిదండ్రులు నమ్మకస్తులుగా ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు నమ్మకస్తులయ్యారు. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. వాళ్ళు నమ్మకస్తులయ్యారు. అయితే ఈ 1 తలాంతు తీసుకొని దాచిపెట్టేసి, ఇదిగో ప్రభువా నీది నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. చూసారా, నేను అనుకుంటున్నాడు వాడి తల్లిదండ్రులు వాడికి కరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. వాడి తల్లిదండ్రులు వాడికి ట్రైనింగ్ ఇవ్వని కారణంగా వాడు అలా తయారయ్యాడు. ఇప్పుడు నేను వాడి తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తున్నాను. వాడు పోగొట్టుకున్నాడు, వాడు నష్టపోయాడు, వాడు సామురాడు అనిపించుకున్నాడు, వాడు చీకట్లో తొయ్యబడ్డాడు. కానీ దానికి కారణం ఏంటి తెలుసండి? నేను అనుకుంటున్నాను వాడి తల్లిదండ్రులు విచ్చలవిడిగా వదిలిపెట్టేశారు, నమ్మకత్వం నేర్పించలేదు. కాబట్టే వాడు యజమాని దగ్గర ఎటువంటి మాట పడ్డాడండి? సోమరమైన చెడ్డదాసుడా. అంటే వాడు సోమరుగా ఉంటే ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వాడిని సోమరితనానికి విడిచిపెట్టేశారు. ఆ తల్లిదండ్రులు చెడ్డకి విడిచిపెట్టేశారన్నమాట. కాబట్టి వాడు సోమరాడయ్యాడు, చెడ్డోడైపోయాడు. వాడు నమ్మకత్వలని అపనమ్మకస్తులైపోయాడు. కాబట్టి వాడు ఉద్యోగం ఓడగొట్టుకున్నాడు. అంతే కదండి, ఉద్యోగం పోయినట్టే, వాడి కెరీర్ పోయినట్టే, వాడి భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే, వాడు శిక్ష పొందాడు ఆఖరికి. కాబట్టి మన పిల్లలను మనం నమ్మకస్తులుగా పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను మరొకొన్ని వాక్యాలు చదువుతానండి. లూకాసు వార్త 12:42-48. ప్రభు ఇట్లు అనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? మీరు గమనించారా? ప్రభువు చెప్పేటప్పుడు ముందు నమ్మకత్వం కోసం చెప్తున్నాడండి. ముందు నమ్మకత్వం, ఇందాక కూడా నమ్మకమైన బళ, నమ్మకమైన మంచిదాసులు అంటాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? మళ్ళీ అంటున్నాడు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగ చేయించున్నట్టు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసిలను కొట్టి తిని తాగి మత్తుడుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని గడయలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. నీ యజమాను సంతోషంలో పాలు పొందమని మంచివాడితో చెప్పాడు నమ్మకస్తులతో. అయితే ఇతర నమ్మకస్తులు ఎలాగైతే శిక్షించబడతారో నీ పరిస్థితి కూడా అంతే.
అపనమ్మకస్తులతో వానికి పాలనయించును. తన యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వడనో వాని యొద్ నుండి ఎక్కువగా తీర్చుతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించరో వాని యొద్ ఎక్కువగా అడుగుదురు. గమనించండి, 5 తలాంతులు సంపాదించుకున్నవాడు మరో 5 తెస్తే సరిపోయింది. 2 తలాంతులు సంపాదించుకున్నవాడు మరో 2 తలాంతులు తెస్తే సరిపోయింది. మరి 1 తలాంతు అప్పగించబడినవాడు 1 తలాంతు తెస్తే సరిపోయేది కదా. ఆ 1 తలాంతు కూడా వాడు తేలేకపోయాడు. వాడి సామర్థ్యం తక్కువ అని తెలిసి కూడా తెలిసి ప్రభు అప్పచెప్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అపనమ్మకస్తులు అయిపోయాడు. రైట్, మరి కొన్ని వచనాలు చదువుతాను. 101 కీర్తన 1 వచనం. నా యొద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మళ్ళీ చదువుతున్నాను. నా యొద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి నమ్మకస్తులు కావాలి. దేశంలో, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నమ్మకస్తుల విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఈరోజు మన కుటుంబంలో దేవునికి కావలసిన నమ్మకత్వాన్ని ట్రైనింగ్ ఇద్దామండి. దేవునికి చాలా అవసరం, చాలా ఎసెన్షియల్ థింగ్స్. దేవునికి అది చాలా అవసరం, నమ్మకత్వం. ప్రతి విషయంలో నమ్మకత్వం నేర్పిద్దాం మన పిల్లలకి. అన్ని విషయాల్లో నీట్గా ఉంటూ ఆ హృదయం నమ్మకంగా ప్రభు కనిపించాలి కదా. దాని విషయంలో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రకటన గ్రంథం 2:10-11 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్లవేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు. అది నమ్మకత్వంతో ప్రతిఫలం. అయితే శరీర మరణం వరకు నమ్మకంగా ఉంటే 2వ మరణం వల్ల ఆత్మకు ఏ హాని ఉండదు. 10 దినములు శ్రమ కలుగును. ఇప్పుడు మనకు చాలా దినాలు శ్రమ కలిగింది. 45 రోజుల శ్రమ ఇప్పుడు మనకి కౌంట్ డౌన్ లాక్డౌన్ వల్ల శ్రమ ఇంకా పెరుగుతుందేమో. ఇలాంటి వాటండి మాట ఇంకా ఎక్కువ వస్తాయి అటండి. ఒక అతను, ఒక దైవ సేవకుడు ప్రవచనం చెప్తున్నాడు. నాకు కూడా అలాగే అనిపించింది. ఒక మాట చెప్తాను, వింటారా? ఏంటి ప్రభువా, ఈ కరోనా వైరస్ను గురించి ఒక మాట నువ్వు నాతో చెప్పు. నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నానయ్యా, ఒక మాట నాతో చెప్పండి. ఏం చెప్పమంటారు? ఎప్పుడు సద్దు మనుగుతుందని చెప్పమంటారు? ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఏం చెప్పమంటారు అడిగితే ప్రభు అన్నాడు, ఇది మొదలుకొని నా రాకడ పర్యంతం వరకు కూడా నా ఉగ్రతను భరిస్తూనే, నిట్టూర్పులు విరుస్తూనే ప్రజలు కొనసాగాలని చెప్పమన్నాడు. ఇదే చెప్తున్నాను, ఇది మొదలుకొని యావత్ ప్రపంచమంతా కూడా నిట్టూర్పులు విడుస్తూనే జీవితాన్ని కొనసాగించాలట. ఉగ్రతను భరిస్తూనే ప్రభు రాకడ వరకు ఎదురు చూడాలట. నేను ప్రభు మాటను బట్టి చెప్తున్నాను. ఉగ్రతను భరిస్తూనే ప్రతి కొనసాగించాలి జీవితాన్ని. అంతేకాదు ప్రజలు నిట్టూర్పులు విడుస్తూనే ఉంటారు. ఎందుకు ప్రభువా? ఇప్పటి వరకు దయ చూపాను, ఈ క్షణానికి కూడా దయ చూపుతున్నాను. ఎంతవరకు ప్రభువా అని అడిగాను. ఎంతవరకు ప్రభువా ఈ నిట్టూర్పులు ప్రజలు ఇవ్వాలి అంటే కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోదా? తొలగిపోతుందని నేను చెప్పలేదు నానా. దీని వెంబడి ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి వచ్చే ఉప్పెనలను బట్టి దేశము, దేశాది నేతలు, రాజ్యాలు, రాజ్యాధికారులు, ప్రజలు నిట్టూర్పులు వినవాలని ప్రభువు చెప్పాడు. నేను సమాధానమని ఎలా చెప్పను?
నేను కరోనా వైరస్తో మాట్లాడుతున్నాను, అది వెళ్ళిపోతుంది అని నేను చెప్పలేను. ప్రభు నాతో చెప్పలేదు. ఈ లోపల ఏం జరుగుతుంది ప్రభు అన్నాడు. అని అడిగితే ప్రభు వచ్చిన మాట, ఈరోజైనా ప్రభు నాతో చెప్పిన మాట చెప్తున్నాను, సింహాసనములు పడద్రోయపడతాయి అని చెప్పాడు. చూసుకోండి, ప్రభు అయిన యేసు పేరట చెప్తున్నాను, నా ప్రభును ప్రియరక్షకుడైన యేసు పేరట చెప్తున్నాను, సింహాసనములు పడద్రోయపడతాయి, కిరీటములు నేలబడతాయి అని ప్రభు చెప్పాడు. చూడండి, దేశములో నెమ్మది కోసం ప్రజలు పరుగులెత్తుతూ నన్ను శాంతపరచడానికి ప్రజలు పట్టణాలు పట్టణాలే బలమైన జనాంగాలు నా యొద్దకు కూడి రాబోతున్నాడు అని ప్రభు చెప్పారు. ఈ విప్లవం భూమి మీద జరిగే వరకు కూడా ప్రజలు నిట్టూర్పు విడవలసిందే, ఉగ్రతను భరించాల్సిందే అని ప్రభు చెప్పాడు. కానీ ఒక ఆదరణకరమైన మాట ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నానీయుడిని ఎవడు విశ్రమిస్తాడో వాడికి ఏ తెగులు సమీపించదు, ఉరి నుండి తప్పిస్తాడు. గమనించారా? నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నమాట. నేను ఫస్ట్ చైనా విలవిల్లాడుతున్న టైం నుంచి కూడా నేను అదే ఆలోచిస్తాను. చైనా తర్వాత స్పెయిన్, ఇటలీ, ఎలాగో ఒక్కొక్క ప్లేస్, అక్కడికి అమెరికా, అనేక ప్లేసెస్, అది ఒక కార్చిచ్చు లాగనమాట. అది అంటుకుంటూ ఉంటుంటే నేను అనుకున్నాను, ఓకే లాస్ట్ డేస్ యేసు ప్రభు వచ్చేస్తాడు. వచ్చేసే ముందు ఒక్కసారి ఫైనల్గా మరి ఆయన అందరికీ ఒక ఛాన్స్ ఇస్తాడు కదా. ఛాన్స్ ఏమంటే శ్రమల ద్వారా అనమాట, శ్రమల ద్వారా ఛాన్స్. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన అధికారం ఏంటో చూపిస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ ప్రపంచ దేశాల దగ్గర డబ్బు ఉంది, డబ్బులో అధికారం లేదు. ప్రపంచ దేశాల దగ్గర సైన్యం ఉంది, సైన్యాల అధికారం పనిచేయట్లేదు. ప్రపంచ దేశాల దగ్గర చాలా మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది, అది పనిచేయలేదు. అన్ని ఫెయిల్. ఇప్పుడు దేవుని అధికారం వైపు తిరిగితే వాళ్ళని ఆయన నీడలోకి తెప్పించుకుంటాడు, వాళ్ళని మాత్రం కాపాడుకుంటాడు. మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే వెళ్తారు. ప్రపంచం ఇక ఇప్పటి నుండి ఇక నిట్టూర్పులు విడుస్తూ బ్రతకాలట కరెక్ట్గా నాకే అలా అనిపించింది. అందుకని మీ అందరికీ అది పోస్ట్ చేస్తాను, మీ అందరికీ పోస్ట్ చేస్తాను. మరొకసారి వినండి, రెండు మూడు సార్లు వినండి. క్రైస్తవులకు, క్రీస్తు నీడను ఆశ్రయించే వాళ్ళకి ఏ తెగులు రాదు, ఏ ప్రమాదం రాదు. మనం ఇలాగే ప్రభులో హ్యాపీగా సాగుతూ ఉంటాం. ఆయన ఉన్న పడవలో మనం ఉన్నామండి. ఆయన ఉన్న పడవకి ఎన్ని తుఫాన్లు వచ్చినా అది ఒడ్డుకు చేరేదే, అంతే కదండి. ఆయన ఉన్న పడవ ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే ఒడ్డుకు చేరుతుంది. గనుక మనకి ఏ సమస్య లేదు. మనం ఇలా వాక్యం నేర్చుకుంటూ ప్రభు సందులో వెళ్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం మళ్ళీ ఎప్పటికీ ప్రశాంతతలోకి రాలేదు. ఆర్థికమైన ప్రశాంతత ఉండదు, సైనిక సంబంధమైన ప్రశాంతత ఉండదు, ఆరోగ్య సంబంధమైన ప్రశాంతత ఉండదు, సామాజిక ప్రశాంతత ఉండదు. ప్రపంచం ఇక ప్రశాంతత అనే మాట మర్చిపోవాల్సిందే. కానీ ఆ ప్రశాంతత మనకుంది, లోకమిచ్చినట్టుగా కాదు, నేను మీకు ఇస్తున్నాను ప్రశాంతత. అయితే మనం నమ్మకమైన వారిగా ఉంటేనే ఇది. ఇక నుండి మనలో ఎవరు అపనమ్మకస్తులుగా ఉండకూడదు. ఆయనకి సమయం ఇవ్వడంలో, ప్రార్థన జీవితంలో, ఆయన్ని ఆరాధించడంలో, ఆయన్ను మెప్పించే పరిశుద్ధతలో బ్రతకడంలో మనం ఎవరు అపనమ్మకస్తులుగా ఉండే అవకాశం లేదు. మనం నమ్మకస్తులుగా ఉండి తీరాల్సిందే. చూడండి, ఎక్కడి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు, శారీరక సంబంధం మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడేముంది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించిపోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, బహుశా ఇలాంటిది మన మీదకి వచ్చినా సరే, మనం చెరలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చినప్పటికీ మరణం వరకు మనం ప్రభువుకు విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. జీవ కిరీటం అంటే నిత్య జీవితం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు దేని జయించాల్సండి? అపనమ్మకత్వాన్ని జయించాలి. అపనమ్మకత్వాన్ని జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ఓకే అండి, ఇక మనం ముగింపులోకి వచ్చాం.
ఇప్పుడు నమ్మకమైన వాడు ఎలా ఉంటాడు, అపనమ్మకస్తులు ఎలా ఉంటాడు అనేది ఆ తలాంతుల ఉపమానం నుంచి మనం కొన్ని చూద్దామండి. ఒకసారి నమ్మకమైన వాడు ఎలా ఉంటాడంటే మత్తయి సువార్త 20:21 వచనాల ప్రకారం సరి అయిన వ్యాపారం చేస్తాడు, వీడు పర్ఫెక్ట్ వ్యాపారం చేస్తాడు, తరువాత లాభం సంపాదిస్తాడు, మంచిగా ఉంటాడు. అదే కదండి బల, నమ్మకమైన మంచి దాసుడ. నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి, నువ్వు లాభం సంపాదించవు, నువ్వు మంచిగా, నువ్వు చెడ్డగా లాభం సంపాదించలేవు, మోసం చేసి లాభం సంపాదించలేదు, నువ్వు మంచిగా లాభం సంపాదించావు, నువ్వు అడ్డదారులు తొక్కలే లాభం సంపాదించడానికి. నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా, నీ మంచితనం పోగొట్టుకోకుండా వ్యాపారం చేస్తావు. మరి క్రైస్తవులు వ్యాపారం చేయొచ్చా? చేయొచ్చు. ఎలాగంటే నమ్మకత్వం మంచితనం పోగొట్టుకోకుండా మనం వ్యాపారం చేయొచ్చు. మన వ్యాపారంలో ఖచ్చితంగా మనం నమ్మకత్వం కలిగి ఉండి తీరాలన్నమాట. అలాగా మనం అలా అయితే అవ్వదండి. ఇండియాలో నమ్మకంగా వ్యాపారం చేస్తే కుదరదండి, అయితే వ్యాపారం వదులుకోండి అంతే. మరి వ్యాపారం చేస్తే నమ్మకత్వం మంచితనంతో చేసి తీరాలి. లేదండి నమ్మకత్వం అవ్వట్లేదండి, మేము నమ్మకంగా చేయలేము, మరి అవ్వదంటే ఆ మార్గం విడిచిపెట్టుకోవడం బెటర్. కనుక యేసుక్రీస్తు కావాల్సింది మాత్రం మన నమ్మకత్వం, మన కుటుంబంలో నమ్మకత్వం, మన బిజినెస్లో నమ్మకత్వం, మన ఉద్యోగంలో నమ్మకత్వం, మన చదువులో నమ్మకత్వం. మొన్న ఒక అబ్బాయి అంకుల్ ఎగ్జామ్కి వెళ్తున్నాను, స్లిప్పులు పెట్టవచ్చు అని అడిగా. అంటే ఇప్పుడే ఇంకా ప్రభు వైపు తిరుగుతున్నాను, ఎట్టి బస్సులో పెట్టకూడదు ఆయన అన్నాను. నువ్వు మంచి మార్కులు వస్తే స్లిప్పులకు ఘనత వస్తుంది కదా, ఒకరు స్లిప్పులతో రాస్తే. నువ్వు స్లిప్ పెట్టి రాస్తే నేను స్లిప్ పెట్టి రాయడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చాయంట, కానీ యేసు ప్రభువు నాకు సహాయం చేసేసి నువ్వు ఎలా చెప్తావు? చెప్పలేవు. నువ్వు స్లిప్ పెట్టకుండా నమ్మకంగా రాయి, ఎక్కువ మార్కులు వచ్చాయనుకో, యేసు ప్రభువు నాకు ఈ మార్కులు ఇచ్చాడని నువ్వు చెప్తావు. కనుక ఎట్టి బస్సులో నువ్వు స్లిప్ రాయకూడదని చెప్పారు. మన పిల్లలు వారి చదువులో నమ్మకంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు అపనమ్మకస్తులైన వాడు ఎలా ఉంటాడు గమనించండి. అధికంగా మాట్లాడతాడు, ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంటా. నువ్వు విత్తన చోటన ఏరుకునేవాడివి, చల్లని చోటన సమకూర్చుకునేవాడివి అన్నాడు కదా, ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. దేవునిలో కఠినత్వం కోణాన్ని మాత్రమే చూస్తాడు. ఎస్, ఆయన కఠినంగా కూడా ఉంటాడు, కఠినంగా కూడా ఉంటాడు, కానీ ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షము, వాత్సల్యం, కనికరం, మంచితనం, ఇవి కూడా ఉన్నాయి కదా అందరా, అవెందుకు చూడట్లేదు వాడు? వాడు దేవుళ్ళు కఠినత్వం కోణాన్ని మాత్రమే చూస్తున్నాడు. మత్తయి సువార్త 25:24 ఉంది. తర్వాత వాడు లౌకిక భయాన్ని కలిగి ఉంటాడు. దేవుని విషయంలో భయం కాదండి, నేను భయపడి అంటాడు చూసారా, లౌకిక భయం, శరీర సంబంధమైన భయంతో ఉంటాడు. ఇందాక మాట్లాడుకున్నాం, సోమరిగా ఉంటాడు, పనికి మాలిన వాడుగా ఉంటాడు. 25:26-30 చూస్తున్నాం. నమ్మకత్వం లేని వాడికి ఈ విషయాలన్నీ ఉంటాయి. ఒకవేళ ఈ విషయాల్లో ఏమైనా మనం కలిగి ఉంటే మనం వాటిని విడిచిపెట్టాలి. ఈరోజు నమ్మకమైన వారుగా ఉండడానికి దేవుని సందులో ఒక ప్రత్యేకమైన నిబంధన చేయాలండి. నిబంధన, నేను ఆ మాట్లాడుతున్నాను, నిబంధన దేవునితో ప్రమాణం చేయాలి. ప్రభువా, నా మాటలో, నా చూపులో, నా ఆలోచనలో, నా కోరికలో, నా క్రియలో నేను నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా. నా వ్యాపారంలో, నా చదువులో, నా పరీక్షల్లో, నా ఉద్యోగంలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా అంటూ మనం ఒక్కొక్కరూ ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. హల్లెలూయా, 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 స్తోత్రములు, 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 వందనాలు నాయన తండ్రి యేసయ్య. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి నాయన. ఎందరికో లేని భాగ్యాన్ని దేవ తండ్రి నాయన ఈ సమయంలో నీవు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి నాయన. నీ కృపలో తండ్రి నాయన యేసయ్య మేమందరం తండ్రి నాయన ఇలా కూడుకుని తండ్రి నీ సన్నిధిలో ఉండడానికి తండ్రి నాయన నీవు దయచేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య తండ్రి నాయన ఈ రోజు చెప్పిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి నాయన. యేసయ్య మాలో నమ్మకమైన విశ్వాసాన్ని ఉంచమని వేడుకుంటున్నాం దేవా తండ్రి నాయన. యేసయ్య నీవు వచ్చినప్పుడు తండ్రి నాయన మాలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నీవు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని చెప్పే విధంగా తండ్రి నాయన యేసయ్య మేము ఉండేటట్టు తండ్రి నాయన
మాలో విశ్వాసాన్ని నమ్మకం ఉంచమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. నాయన వాక్యం విన్న ఒక ప్రతి బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. నాయన ప్రతి బిడ్డకి తండ్రి నాయన ఏసయ్య మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన ఏసయ్య ప్రైవేట్ వైపు ఉన్నా మేము మీ దగ్గర ఉంటుండగా దేవా ఏ తెగులు నిబంధనలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. నాయన నీ సన్నిధిలో ఉంటుండగా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా తండ్రి. నాయన తండ్రి నాయన నీవే మాకు ధైర్యాన్ని కలిగించమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. నాయన వాక్యం చెప్పిన అంకులను ఆశ్రవదించండి తండ్రి. నాయన శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. నాయన ఏసయ్య శ్రమకు తండ్రి నాయన ఏసయ్య తండ్రి నాయన నీవే మంచి విశ్రాంతిని కలుగజేయి తండ్రి. నాయన నీవే నూతన బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. నాయన విన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నాయన ఆశ్రవదించండి తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. నాయన ఏసయ్య ఇదే విధంగా తండ్రి నాయన ప్రతిరోజు మేము అందరం కూడుకుని తండ్రి నాయన నీలో తండ్రి నాయన ఇంకా ఎదుగులాగా మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఏడ అపరాధము చేసి వాని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలము ఒక్కొక్క కుటుంబానికి, కుటుంబంలో ఒక్కొక్క బిడ్డకు తోడై ఉండి, మన దేశమంతా ప్రజలందరికీ, మన రాష్ట్ర ప్రజలకి తోడై ఉండి, కాచి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు